అన్నవండి, ఆల్రెడీ వచ్చేసానండి పార్క్కి. తొందరగా రండి, వెయిట్ చేయండి మీకోసమే. సరే సరే, మీరు తొందరగా రండి. కూర్చోండి. ఏ, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. యా శావ్యా కదా నువ్వు, స్కూల్లో చదువుకున్న. రైట్ రైట్ రైట్, మన దివ్య స్కూల్ ఫ్రెండ్స్ కదా. గుర్తొచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? గుర్తుందా స్కూల్ డేస్? అన్ని మెమరీస్ చాలా బాగుంది. స్కూల్ డేస్ బాగుంది. ఎలా ఉన్నావు? మ్యారేజ్ అయిపోయిందా? మా ఆయన కూడా వస్తున్నాడు పార్క్ వెయిటింగ్. వస్తున్నాడా? వస్తున్నాడా? ఇంకేంటి విషయాలు, ఇంకేంటి చెప్పు. ఆ రోజుల్లో ఎన్ని షేర్ చేసుకునే వాళ్ళం అబ్బా. టిఫిన్ బాక్స్ కూడా. టిఫిన్ ఒకటేనా? బట్టలు షేర్ చేసుకుంటే వాళ్ళం. టిఫిన్ ఒకటేనా? బట్టలు షేర్ చేసుకుంటే వాళ్ళం. ఎన్ని షేర్ చేసుకుంటే వాళ్ళమే. అసలు ఎలా ఉండేది ఆ డేస్? కాల్ వస్తుంది, మాట్లాడొస్తాను. హలో, ఇవ్వండి. నేను మన రెగ్యులర్ ప్లేస్లోనే కూర్చున్నాను, తొందరగా రండి. అదిగో వస్తుంది కాల్ మాట్లాడడానికి. సరే, తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, బతుకు బతుకు. నా ఫ్రెండ్స్ రావ్యా అండి. ఫ్రెండ్స్ రావ్యా అండి. 10 నిమిషాల్లో మా అన్న 10 మందిని వేస్తాడు రా. తెలుసురా, అన్ని షేర్ చేసుకున్నావు. ఇప్పుడు ఆయన్ని కూడా షేర్ చేసుకున్నావా? ఆయన్ని కూడా షేర్ చేసుకున్నావా? ఈయన మా ఆయని. ఈయన మా ఆయని. ఆయన కూడా మా ఆయనే. ఆయన కూడా మా ఆయనే. ఏంటి, మీ ఆయన మా ఆయన ఒక్కడేనా? మీ ఆయన మా ఆయన ఒక్కడేనా? అవునే, మీ ఆయన మా ఆయన ఒక్కడే. మీకు ఇద్దరు కావాల్సి వచ్చిందా? మీకు ఇద్దరు కావాల్సి వచ్చిందా? నీకు అమ్మ బాబాయ్ అన్నా, పొద్దున్నే నేను వదిన కుక్కని కొట్టినాడు, కొట్టింది. మళ్ళా నేను కొన్నా. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, బతుకు బతుకు. దేవుడు ఏంటి, నీకు నాన్న?